మంచడు కదా, ఆ తీగ మీద ఉంది, అది అందుకోవా. ఏది? అదిగో ఆ పువ్వులది పక్కన కొంచెం తీసివ్వు నాన్న, అవతల చాలా పనుంది. వెళుతురు రావడం లేదు, అడతాకు బుజ్జి. కావాల్సినంత వెళ్తూనుంది, ఆయన కూడా కనపడకపోతే కళ్ళజోడు తొడుక్కుంటే బెటరు. నేను కళ్ళద్దాలు తొడుక్కుంటే ఎలా ఉంటాను? ఎలా ఉంటావో చెప్పనా? స్కూల్లో టీచర్ ఏమంటుందే, అచ్చం అలా ఉంటావు. అలాగా అండి? అవునండి. బుజ్జి నన్ను పని చేసుకునివ్వా. మిషన్ ఎలా తొక్కాలా అని నేర్చుకోవడానికి వచ్చాను. కుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా. ఎందుకని? కుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా? ఎగతాళం చేయక్కర్లేదులే. కలగంటున్నావా? అబ్బే లేదు, చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవాడో తెలుసా? ఒక టైలర్ అవ్వాలని. చిన్నప్పుడా? అప్పుడైతే ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు? నాకు భలే భయం వేసింది. తినేసి నిద్రపో. బాలుడు దీర్ఘాలోచన ఉన్నాడు. ఏం లేదు. లేదు అంటేనే ఏదో ఉందని అర్థం. అబ్బో కనిపెట్టాడు పెద్ద, నీకెలా తెలుసు? అయితే నన్ను చెప్పమంటావా? ఏంటి? నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా? చెప్పు చూద్దాం. అంబా శంభవి భైరవి పలుకో, నాలుక మీద నాట్యమాడే సత్యాన్ని చెబుతాను. ఒక అమ్మాయి గురించే కానీ ఆలోచన చెప్పు. నిజమే కదూ, నిజమైతే నిజమని చెప్పాలి, లేకపోతే దోషం అంటుకుంటుంది. ఎవరా పిల్ల? ఉందిలే. పిల్లకి పేరు ఊరు లేదా బాలక? ఆ వివరాలు నీకెందుకు? ఒక పిల్ల అంతే. పోనీ ఏదైనా ఒక ఆనవాలు చెప్పను. సరే వద్దులే. తను ఎక్కడుంటుందో చెబుతావా? ఇక్కడే ఎవరే. లేతదా లేక ముదురా? కొంచెం ముదురే. అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే. లొంగట్లేదు కదూ. దారుంది, ఏం భయపడక్కర్లేదు. దేనికైనా దారు. ఏం దారి? రా చెప్తాను. ఏంటో చెప్పు. చెప్తాగా? రా ఇదిగో, వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు, ఇరుక్కున్నాడు, అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది.
అమ్మవారికి దండం పెట్టుకుని 10 రూపాయలు పెట్టుకుని ఆయన పదిలేదా? రెండే ఉందా? నల్లది పెట్టుకో. మన గోవిందుని చూసారా అత్తయ్య? ఏమిటే మీ వారింకా విదేశాల్లోనే ఉన్నారా? చాలేరా నటన. నువ్వు నువ్వు ఎవతివే? మన నారాయణమ్మ. అవును తాత. అలా చెప్పు, వయసు అయిపోయింది కదా, కళ్ళు కనపడటం లేదు అన్నట్టు నీకు ఇంకా పెళ్ళవలేదా? ఇంకా అవ్వలేదే. అలాగా? అయితే నువ్వు ఒక పని చేయి, ఖాళీ సమయాల్లో మా ఇంటికి వచ్చావంటే ఓ చక్కటి కుర్రాన్ని నేను వెతికి పెడతాను. ఏమంటావు మరి? ఈ యాక్టింగ్ కాస్త స్టేజ్ మీద చూపించు, అక్కడికి వెళ్ళి అందరిని చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు. ఎవరు కళ్ళు తిరిగి పడతారో అది చూద్దాంలే. రతి రా, మనం వెళ్ళి అక్కడ కూర్చుందా. పదమ్మా, బుజ్జి ఫ్లాస్క్ తేవడం మర్చిపోకు. అలాగే పద. ఏరా, మీ అమ్మ ఎక్కడుంది? కలిసి గుడికి వెళదామని చెప్పింది, తయారైందా లేదా? అమ్మ ఇంట్లోనే ఉంది అన్నట్టు రతుందా? పెరట్లో ఉందిరా, వెళ్ళు. అలాగే.